అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఒకే పిండితో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇవి సోనా బియ్యము. మీరు ఏ బియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు, రేషన్ బియ్యం కానీ ఏవైనా. నేను ఇక్కడ సోనా బియ్యము కడిగి ఆరబెట్టాను. నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కడిగి మనము నీడలో ఒక 1 డే 2 డేస్ ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో నేను 5 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. 5 గ్లాసెస్ అంటే ఆల్మోస్ట్ ఇది కేజీ బాగుంటుంది. కేజీన్నర నేను ఇప్పుడు చూపించే క్వాంటిటీ, ఇంకొక 1/2 గ్లాస్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు బియ్యము. నేను ఇక్కడ 5 గ్లాసెస్ తీసుకుంటున్నాను. 5 గ్లాసెస్కి మనము మినపప్పు 1 గ్లాస్ తీసుకుంటాము. ఇవి మినపగుళ్ళు, పొట్టుపప్పు అవైతే కొంచెం పిండి బ్లాక్ అవుతుందని చెప్పేసి మినపగుళ్ళు వాడుతున్నాను. ఇది 1 గ్లాస్. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వీటిని తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాము ఇండివిజువల్గా ఒక్కొక్కటి. సో అందుకే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఓన్లీ క్వాంటిటీ చూపిస్తున్నాను మీకు, ఏది ఎంత తీసుకోవాలనేది. సో 5 గ్లాసెస్కి 1 గ్లాస్ మినపప్పు అండ్ 1/2 కప్ పుట్నాలు. పుట్నాలను 1/2 కప్ తీసుకుంటాము. నెక్స్ట్ సాబుదానా ఉంటాయి కదా, సాబుదానా 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి, 1/2 కప్. నెక్స్ట్ వీటన్నింటిని ఒక్కొక్కటిగా సపరేట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మినపప్పు. మినపప్పును కూడా మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన పోయేంతవరకు జస్ట్ ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మనము పుట్నాలు 1/2 కప్ వాడుతున్నాను పుట్నాలు ఈ క్వాంటిటీకి. నెక్స్ట్ 1/2 కప్ సాబుదానా. ఇవి సాబుదానా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏవైనా పర్లేదు. వీటిని కూడా కొంచెం అలా హీట్ చేసేసి వీటన్నింటిని 1 ప్లేట్లో తీసుకొని ఇవి చల్లారనివ్వాలి. సో వెంబడే మనము అన్ని మిక్స్ చేసేసి వెంబడే గిన్నెకి పట్టేయొద్దు. సో కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసి ఇవి బియ్యంలో కలిపేసుకోవాలి ఇంకా. సో దీంట్లో కొన్ని ధనియాలు వేస్తే కూడా బాగుంటుంది, బట్ నేను చూపించే అన్ని ఐటమ్స్లకు ధనియాలు సూట్ అవ్వవు కాబట్టి ధనియాలు అయితే యాడ్ చేయట్లేదు. సో ఇవి వేసుకుంటే మనం ఏ ఐటెం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండితో. సో మీరు ఓన్లీ మురుకులు అప్పలే అనుకుంటే మాత్రం దాంట్లో కొన్ని ధనియాలు కూడా యాడ్ చేయొచ్చు, 2 టేబుల్ స్పూన్స్. సో వీటిని ఇప్పుడు మనము ఇంకా గిన్నెకి పట్టించుకోవచ్చు. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండితో మనం చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మురుకులు చేస్తున్నాను నేను. చాలా సాఫ్ట్గా వస్తాయి మనకు, ఇలా పిండి అనేది ఇచ్చుకోపోదు. వేడి వాటర్తో తడుపుకోవాలి మనం పిండి కూడా. ఏ పిండి అయినా మనం మురుకులు చేసేటప్పుడు వేడి వాటర్తో తడపడం వల్ల పిండి ఇచ్చుకోకుండా ఉంటుంది. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా, అంటే మనకు ఇలా బాగా కరకరలాడుతుంటాయి మురుకులు. అంటే మనకు కొంచెం కరకరలాడితేనే బాగుంటాయి. సో ఇవన్నీ వేయడం వల్ల మనం మినపప్పు, పుట్నాలు, సాబుదని ఇవన్నీ వేయడం వల్ల మనకు చాలా క్రిస్పీగా వస్తాయి మురుకులు అనేవి. చూసారు కదా సౌండ్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలు, సేమ్ పిండితో మనము దీంట్లో కొంచెం ఇంకా ఉప్పు, కారము, ఇంకా నచ్చినవన్నీ వేసేసుకొని కొంచెం వేడి ఆయిల్ వేసేసుకొని వీటిని అప్పల్లాగా చేసేసుకోవడమే. వేడి వాటర్ కూడా వేడివి యాడ్ చేసుకోవాలి. మురుకులైనా అప్పలైనా మనము వేడి నీళ్ళు పోస్తే మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. సో వీటిని ఇలా అప్పల్లాగా చేసేసుకొని కాల్చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్ మనకు మినపప్పు, పుట్నాలు, ఇవి సాబుదానా. సో దీంట్లో సాబుదానా స్కిప్ చేసినా పర్లేదు, బట్ వేయడం వల్ల ఇంకా కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది మనకు. ఇంకా శనగపప్పు అవన్నీ ఏవి వాడట్లేదు, ఓన్లీ మినపప్పు యాడ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. సో ఇంకా పుట్నాలు, సాబుదానా అనేది మనకు టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసము. నెక్స్ట్ దీంట్లో కొంచెము 2 కప్స్ తీసుకొని నేను దోశ, దోశలు ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. సేమ్ పిండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను.
సో ఈ దోశలు అయితే ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. కారం దోశలు అంటే కొంచెం ఉప్పు కారము అవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకొని అలా చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ దోశ చేసుకోవచ్చు చట్నీ కాంబినేషన్లో. సో ఇలా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో చూపిస్తున్నాను ఫస్ట్ నేను. సో మనం ఈ దోశను మందంగా వేసుకోవచ్చు లేదంటే పలచగా వేసుకోవచ్చు, రెండు రకాలు చూపిస్తాను. సో ఇది కొంచెం మందంగా వేస్తున్నాను. సో కొందరికి మందంగా ఉంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పలచగా ఉంటే ఇష్టం ఉంటుంది కాబట్టి. సో దీని ఇలా మనము రవ దోశ అంటే నార్మల్గా మనం నానబెట్టిన దోశలాగా ఇలా అంటే మనం రౌండ్గా తిప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ దాన్ని పోసి పిండిని పోసి వదిలేసేయాలి. సో లావుగా అయితే అలా వస్తుంది. పలచగా అయితే మనం పిండిని కొంచెం పలచగా చేసుకోవాలి. చేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ ఇలా పోసేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది పలచగా ఉండే దోశ. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పిండితో. ఇంకా ఎన్నో రకాల వేసుకోవచ్చు, ఇంకా మీ క్రియేటివిటీ అదంతా. సో దీంట్లో ఎన్నో రకాల దోశలు చేసుకోవచ్చు, ఎన్నో రకాల అప్పాలు చేసుకోవచ్చు, ఇంకా పొంగనాలు చేసుకోవచ్చు. సో ఈ పిండిని ఎలా అయినా వాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పాడవకుండా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో చూడండి దోశ చాలా క్రిస్పీగా చాలా పలచగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఉత్తా కూడా అలా తినేయచ్చు. నేనైతే పుదీనా చట్నీ కాంబినేషన్లో ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.